నేడు జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపర్ స్పైడర్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం నాడు మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సూపర్ స్పైడర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్ సప్లై పెట్రోల్ బంకులు సిలిండర్ల పంపిణీ చేసేవారికి ఫర్టిలైజర్ మీడియా మిత్రులకు తదితరులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజులుగా లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో లాక్డౌన్ విధించి కట్టుదిట్టం చేయడం జరిగిందని అన్నారు. మెదక్ జిల్లాలో అధికారులు పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తున్నారని పోలీస్ శాఖను ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అభినందించారు. 4 గంటల వ్యవధిలోనే నిత్యవసర సరుకులు విధి విధానాల కోసం చాలామంది అనవసరంగా గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారని దయచేసి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణలో ప్రతి గ్రామంలో జ్వర సర్వేను చేపట్టడం జరిగిందని అందులో భాగంగా మెదక్ జిల్లాలో లక్షల మందిని సర్వే చేయగా 75,000 మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి మెడికల్ కిట్లు ఇచ్చి ఐసోలేషన్ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావెనరెడ్డి, ఆర్డీఓ సాయిరాం, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, డిఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి గత 15 రోజులుగా లాక్డౌన్ విధించి మరి ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం కోసం ఈ మహమ్మారి నుండి ఈ కరోనా కోవిడ్ నుండి ప్రజలు రక్షించుకోవాలి కాబట్టి మరి ప్రజలు రక్షించుకోవడం కోసం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ లాక్డౌన్ పెట్టి మరి కొద్దిగా ప్రజలకు కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి వాళ్ళ మేలు కోసమే కాబట్టి లాక్డౌన్ విధించి మరి కట్టుదిట్టం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పోలీసులకు కానీ అధికారులకు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మెదక్ జిల్లాకు సంబంధించి అధికారులు కూడా బాగా పోలీసులు యంత్రాంగం కూడా బాగా పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక 15 రోజులు ఒక 20 రోజులు కనుక లాక్డౌన్ విధించుకొని కట్టుదిట్టం చేసినట్టయితే మరి సంవత్సరం మొత్తం కూడా మనము ఆరోగ్యంగా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నప్పుడు కొద్దిగా చాలామంది బయటకు వచ్చి ఒక 4 గంటల వ్యవధిలోనే చాలామంది బయటకు వచ్చి తమ నిత్యావసర సరుకుల కోసం కావచ్చు మిగతా విధి విధానాల కోసం బయటకు వస్తూ ఉన్నారు. నేను దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అత్యవసరమైతేనే బయటకు రండి తప్ప మరి వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పోలీసులకు ఇబ్బంది పెట్టకూడదు. మనందరి మేలు కోసమే ఈ లాక్డౌన్ విధించడం జరిగింది. మనందరం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశం కొద్దీ ఈ లాక్డౌన్ విధించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకోండి. దయచేసి వ్యాక్సిన్ కోసం కూడా మరి ఇప్పుడే చాలా డోసెస్ కూడా తీసుకురావడం జరిగింది. జిల్లాలో డోసులన్నీ కూడా రెడీ ఉన్నాయి, వ్యాక్సిన్ సిద్ధంగా ఉంది. దయచేసి అందరు పిహెచ్ సెంటర్లలో వ్యాక్సిన్కు భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే తొందరగా ఈ వ్యాధిని స్ప్రెడ్ చేసే విధంగా అంటే వాళ్ళు కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళు ప్రజల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళు ఈ ప్రజల కోసం పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకు ముందు జాగ్రత్త కోసం ముందుగా వ్యాక్సిన్ వేయాలని ఉద్దేశం కొద్ది సూపర్ స్ప్రెడర్స్ జాబితాలో మరి కొన్ని డిపార్ట్మెంట్స్ని కానీ అదేవిధంగా కొన్ని సెక్షన్స్ అందులో కలిపి ఆ సెక్షన్ వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలి, వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు సూపర్ స్ప్రెడర్స్ గురించి వ్యాక్సిన్ మొదలుపెట్టడం జరిగింది. దానిలో ముఖ్యంగా సివిల్ సప్లైస్ కావచ్చు, రేషన్ షాప్ డీలర్లు, పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు, ప్రెస్ మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ సూపర్ స్ప్రెడర్స్ కిందకి వస్తారు. సిలిండర్లు పంపిణీ చేసేవాళ్ళు వీళ్ళందరినీ కనుక వాళ్ళకు వ్యాప్తి చెందకుండా వాళ్ళు చేయాల్సిన పనికి ఆటంకం రాకుండా ముందుగా వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఈ కరోనాను కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ మరి ఈరోజు దీన్ని యావత్ తెలంగాణలో కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది.